మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగేశారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది, ఆయన కూడా ఖండించలేదు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వేడకుండా కేసీఆర్ మంత్రాంగం నెరిపినా లాభం లేకుండా పోయింది. సీఎం రావంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన గద్వాల నాయకురాలు సరిత తిరుపతయ్యకు సీఎం నచ్చ చెప్పారు, రాజకీయ అవసరాలను వివరించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగేశారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది, ఆయన మాత్రం ఖండించలేదు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వేడకుండా కేసీఆర్ మంత్రాంగం నెరిపినా లాభం లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్ చెప్పండి. ఎస్, ఎమ్మెన్ఆర్ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. మొన్న ఒక రోజులోనే 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారు. ఈరోజు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడతా ఉంది. సో ప్రధానంగా దీంతో వీరితో పాటుగా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికన్నది కొంత హైడ్రామా జరిగింది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఆ గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలపైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన అనేకమైనటువంటి కేసులు ఇరికించారని కూడా ఆరోపణ చేస్తున్నారు. అక్కడ సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడరు సరిత తిరుపతి యాదవ్ నిన్న ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న వాళ్ళ అనుచరులు గాంధీ భవన్ ముట్టడి చేసి ధర్నా చేసిన పరిస్థితి కనబడింది. సో దీన్ని సద్దుమించే విధంగా అటు నాయకులు, అంటే జిల్లా నాయకులు అందరూ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. సరితతో పూర్తిస్థాయిలో మాట్లాడడం జరిగింది. అటు ఎంపీ మల్లు రవితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కృష్ణమోహన్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా మీకు ఎటువంటి ప్రాధాన్యత తగ్గదు అన్న విషయాన్ని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. సో ఈ హైడ్రామా మధ్య ఈరోజు ఉదయం కొద్దిసేపు క్రితమే బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం మనకు కనబడుతోంది. ప్రధానంగా కృష్ణమోహన్ చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరినట్టు అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటివరకు 6 ఎమ్మెల్యేలతో, అంటే 7 ఎమ్మెల్యేలు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ యొక్క సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గద్వాల సంబంధించినటువంటి రాజకీయంలో ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో సరిత యాదవ్ మొదటి చిన్న కూడా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి కృష్ణమోహన్ రావడం పట్ల. అయితే ఆమెకు మాత్రం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీలో ఎవరు మారినా, ఎవరు మారకున్నా కూడా మీ ప్రాధాన్యత మీకు ఉంటుంది. అదేవిధంగా కృష్ణమోహన్ ప్రాధాన్యత కృష్ణమోహన్కు ఉంటుంది. మీరు ఎటువంటి అధైర్యపడవద్దు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళకి సమత స్థానం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మీకు కావాల్సినట్టు ప్రాధాన్యత మీకు ఉంటాయన్నట్టు భరోసా ఇవ్వడంతో ఆమె ఇట్టకేలకు శాంతించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి కృష్ణమోహన్ రెడ్డి చేరికన్నది అనివార్యమైపోయింది. వీరితో పాటుగా కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మరో 4-5 కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుంది, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా ఒకరికొకరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడుతుంది. మొన్న ఒకే రోజు అర్ధరాత్రి పెద్ద కుదుపు కుదిపినట్టయింది. బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఇంకా 24 కాకముందుకే మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ పైన నమ్మకం లేకపోవడం, మరోవైపు కేసీఆర్ చెప్పినటువంటి మంత్రంగం ఎక్కడ కూడా పారకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే అవకాశం లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం వాళ్ళందరూ కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం, అదేవిధంగా తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గద్వాల్లో ఆ టాపిక్గా మారింది. సరిత యాదవ్కు ఎటువంటి పదవి ఇస్తారన్న పైన కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎమ్మెన్ఆర్, థ్యాంక్ యూ సాదిక్.